ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్న వాదనను 2014 ఏప్రిల్ 8వ తేదీన తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో స్వయంగా నరేంద్ర మోదీ అంగీకరించారు. అయితే ఆనాడు తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ హామీ కూడా ఇచ్చారు. ఈ హామీని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి. ఈ విషయంలో కేంద్రంపై చంద్రబాబు నాయుడు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా కల్పిస్తే ఆర్థికంగా సదరు రాష్ట్రానికి బోలెడన్ను లాభాలుంటాయి. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థికంగా సహాయపడుతుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. తాజా లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 16 నియోజకవర్గాల్లో విజయ బావుట ఎగురవేసింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కాదని, నరేంద్ర మోడీ సర్కార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని అనివార్య పరిస్థితులు ఈసారి కేంద్రంలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చొరవచూపాల్సిన అవసరం ఉంది. విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి మద్దతిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లైంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ తెరపైకొచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని నరేంద్ర మోడీ నాయకత్వంలోని పాత ప్రభుత్వం చాలాసార్లు తేల్చి చెప్పింది. ఇక విభజన చట్టంలోని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఒక మాటలో చెప్పాలంటే అన్ని ఇస్తాం కాని ఆ ఒక్కటి అడక్కు అన్నట్లు ఇప్పటివరకు గతంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి సొంతగా మెజారిటీ రాలేదు. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని 10 ఏళ్ల కిందట యూపీఏ ప్రభుత్వమే పార్లమెంట్లో హామీ ఇచ్చింది. అయితే 2014 తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగింది. తిరుగులేని మెజారిటీ కారణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే ఆర్థికంగా సదరు రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు దక్కుతాయి. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలకిస్తున్న నిధుల్లో 30% నిధులను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందజేస్తారు. మిగిలిన 70% నిధులను ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. గ్రాంట్ల రూపంలో కూడా మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90% నిధులను గ్రాంట్లుగా, 10% నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణం కింద ఇస్తారు. అలాగే పన్నుల్లో మినహాయింపు కూడా ఇస్తారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తే వారికి అన్ని విధాల రాయితీలు కల్పిస్తారు. అలాగే ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపు సమయంలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుంది. రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు. అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే. దీనికి బదులుగా ఎన్ని ప్యాకేజీలిచ్చినా ఆ లాభం ప్రత్యేక హోదా గుర్తింపు వల్ల కలిగే ప్రయోజనాలతో సమానం కాదు. అలాగే విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్. ఈ ఏర్పాట్లకు సంబంధించిన 2019 సెప్టెంబర్లో రైల్వే బోర్డుకు డీపీఆర్ అందజేశారు. ఈ డీపీఆర్ ఆమోదం కూడా పొందింది. అయితే ఇప్పటివరకు రైల్వే జోన్ ఏర్పాటు పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఓసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే
2019 ఫిబ్రవరి 27న విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 2019 మార్చి 8న సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు ఓఎస్డీ నియామకం కూడా జరిగింది. విశాఖలో రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి అప్పగించలేదని అప్పటి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2024 ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీలో వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించాలంటే భూమి అవసరమని, దానికోసం ఏపీ ప్రభుత్వం 52 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని, దానిని కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సాధారణంగా డీపీఆర్ సమర్పించిన 6 నెలల్లోనే పనులు ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ దక్షిణ కోస్తా రైల్వే డీపీఆర్ సమర్పించి 5 ఏళ్లు దాటిపోయినా కనీసం జోన్ విషయంలో ఒక్క ఇటుక కూడా పడలేదు. అంతేకాదు రైల్వే జోన్ పనుల ప్రారంభానికి కేటాయించిన భూమి విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒకరిపై మరొకరు నెపాన్ని నెట్టుకుంటూ కాలం గడిపేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చొరవ చూపాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. ఏమైనా ప్రస్తుతం కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.